హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యెస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఉమెన్ సేఫ్టీ మీద. సో జిఎస్ఎం అండ్ జిపిఎస్ బేస్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ ఉమెన్. సో దీంట్లో మనం వాడిన కాంపోనెంట్స్ చూద్దాము. ఎల్సిడి స్క్రీన్, 16x2 ఎల్సిడి స్క్రీన్ వాడాం. తర్వాత వచ్చేసి ఒక మైక్రో కంట్రోలర్, మైక్రో కంట్రోలర్ వచ్చేసి ఆర్డినో నానో వాడాము. జిపిఎస్ మాడ్యూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జిపిఎస్ మాడ్యూల్ వాడాము. నెక్స్ట్ వచ్చేసి ఒక బజర్ అండ్ ఎ స్విచ్. తర్వాత ఇది మొత్తం వర్క్ అవ్వడానికి మనకు కావాల్సినటువంటి కాంపోనెంట్స్ వచ్చేసి ఒక సిమ్ కార్డ్ ఒకటి అవసరం అవుతుంది. జిఎస్ఎం మాడ్యూల్లో ఇన్సర్ట్ చేయడానికి సిమ్ మాడ్యూల్ ఒకటి అవసరం. సిమ్ మాడ్యూల్ ఒక 2G or 3G సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది. 4G సిమ్ ఈ మాడ్యూల్లో పనిచేయదు. ప్రజెంట్ మనం తీసుకున్నది సిమ్ 800 అనే మాడ్యూల్ తీసుకున్నాం. సో ఈ మాడ్యూల్లో 4G సిమ్ సపోర్ట్ లేదు. సో 2G or 3G వాడుకోవచ్చు. సో మనకు ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్న నెట్వర్క్స్లో నుంచి జియో తప్పించి ఏ నెట్వర్క్నైనా కూడా మనం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై కోసం మనం ఒక అడాప్టర్ వాడుకుంటున్నాం. అడాప్టర్ వచ్చేసి 12V 1A అడాప్టర్ని వాడుకుంటున్నాము. సో ముందుగా ఏం చేయాలని చూద్దాం. దానికోసం మనం ఒక సిమ్ కార్డ్ని మాడ్యూల్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. కాపర్ పై కావాలి. చూడండి, ఇది సిమ్ కార్డ్ పొజిషను. అలా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. కటింగ్ అనేది మనకి రైట్ సైడ్లో వస్తుంది సిమ్. అదేవిధంగా ఈ మాడ్యూల్ మీద మీకు ఆ ఇమేజ్ అనేది ఉంటుంది. సిమ్ని ఎలా ఇట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి అనేది మీకు ఆ ఇమేజ్ అక్కడ చూపిస్తూ ఉంటారు దానిపైన. సో ఇంకా మనకు దీనికి కావాల్సింది పవర్ సప్లై అవసరం ఉంటుంది. సో పవర్ సప్లై కోసం అడాప్టర్ నుంచి తీసుకుంటాం. అడాప్టర్ వచ్చేసి 12V 1A అడాప్టర్. సో డీసీ సాకెట్ పిన్ ఏదైతే ఉందో పిన్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మైక్రో కంట్రోలర్ దగ్గర పవర్ సప్లై ఉంది. సో దీని దగ్గర మనం పవర్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం పవర్ ఇచ్చామో, ఇచ్చిన వెంటనే ఇక్కడ జిఎస్ఎం అండ్ జిపిఎస్ బేస్డ్ ఉమెన్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అలాగే ఎప్పుడైతే పవర్ సప్లై ఇచ్చామో మనం సిమ్ కార్డ్ పెట్టినటువంటి జిఎస్ఎం మాడ్యూల్ ఏదైతే ఉందో దాని మీద లైట్ బ్లింక్ అవడం చూస్తాం. ఎప్పుడైతే సిగ్నల్ రాకముందు సిమ్ కార్డ్ మీద ఉన్నటువంటి ఈ జిఎస్ఎం మాడ్యూల్ మీద ఉన్నటువంటి ఎల్ఈడి ఏదైతే ఉందో అది ర్యాపిడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో ఆ సిమ్కి ప్రాపర్ సిగ్నల్, ఇలా ఎల్ఈడి మీరు చూస్తున్నట్లుగా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఆ విధంగా గ్యాప్ తీసుకుంటారు. బ్లింకి మధ్యలో మనకి గ్యాప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అప్పుడు. అలాగే మైక్రో కంట్రోలర్లో కొన్ని ఎల్ఈడిస్ అనేవి వెలగటం చూస్తున్నాము. మైక్రో కంట్రోలర్ అండ్ ఎల్సిడి స్క్రీన్ అనేది కూడా ఆన్ అయి ఉంటుంది మీకు. సో ఇప్పుడు వర్కింగ్ ఎలాగో చూద్దాము. సో మనం ఏం చేసామంటే ఇనీషియల్గా దీంట్లో మనం ప్రోగ్రామింగ్ చేసుకున్నాం. మైక్రో కంట్రోలర్లో ప్రోగ్రామింగ్ డంప్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామింగ్లో ఏమైనా రాసామంటే ప్రోగ్రామ్ వచ్చేసి ఎప్పుడైతే ఈ బటన్ అనేది ప్రెస్ చేశారో, ఇక్కడ ప్యానిక్ బటన్ అని రాసి పెట్టాము. ఈ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేశారో ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ మొబైల్ నెంబర్ అయితే ఫీడ్ చేసి ఉన్నామో మైక్రో కంట్రోలర్లో ఆ మొబైల్ నెంబర్కి ఆ లొకేషన్ వెళ్ళాలి. ఆ లొకేషన్ ఎలా వెళ్తుంది అంటే జిపిఎస్ మాడ్యూల్ నుంచి సిగ్నల్ తీసుకుంటాం. ఆ టైంలో జిపిఎస్ మాడ్యూల్ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ని మైక్రో కంట్రోలర్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని జిఎస్ఎం మాడ్యూల్ ద్వారా దాన్ని ఏ నెంబర్ అయితే ఫీడ్ చేసి ఉన్నామో మైక్రో కంట్రోలర్లో ఆ నెంబర్కి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇప్పుడు అది వర్కింగ్ ఎలాగా ఏంటనేది చూద్దాము. సో మనం ఇందాక అనుకున్నట్లుగా ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ మీద కూడా మనకు ఆ డిస్ప్లే అనేది కనిపిస్తుంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ మనం ఇందా చూసాం, ఇక్కడ ఒక బటన్ ఒకటి ఉంది. ఆ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో, ప్రెస్ చేసినప్పుడు ఇది జిపిఎస్ లొకేషన్ని తీసుకుని జిఎస్ఎం మాడ్యూల్ ద్వారా మైక్రో కంట్రోలర్ దాన్ని ఫార్వర్డ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అది వర్కింగ్ ఎలాగో చూద్దాము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్యానిక్ బటన్ అని ఏదైతే ఇచ్చామో మనం, ఆ ప్యానిక్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే మీరు బజర్ మోగడం చూడొచ్చు. అండ్ అలాగే స్క్రీన్ మీద కూడా ప్యానిక్ బటన్ ప్రెస్ అని చెప్పి వచ్చింది. పర్సన్ ఇన్ డేంజర్ అని వచ్చింది. అండ్ అది నార్మల్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ వరకు ఇలా జరిగింది. సో ఈ ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ ఇలా మనం ఎప్పుడైతే ప్రెస్ చేసామో, ప్రెస్ చేసినప్పుడు మైక్రో కంట్రోలర్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇన్పుట్గా తీసుకుంటుంది దాన్ని. సో మనకు వచ్చే అవుట్పుట్ అనేది మొబైల్ డివైస్కి వస్తుంది.
అది ఏమొస్తుందంటే జీపీఎస్ మాడ్యూల్ నుంచి లొకేషన్ అండ్ అలాగే జిఎస్ఎం మాడ్యూల్ వాడుకుని ఆ లొకేషన్ ఫార్వర్డ్ చేస్తుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మైక్రో కంట్రోలర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఫీడ్ ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ అండ్ ఈ జిఎస్ఎం మాడ్యూల్లో పెట్టిన ఫోన్ నెంబర్ ఒకటే ఉండకూడదు. ఈ దీంట్లో ఉన్న సిమ్ అండ్ ఆ నెంబర్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ నుంచి ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం, బటన్ ప్రెస్ చేశాను, ప్రెస్ చేయగానే బజర్ మోగింది అండ్ ఎల్సిడి స్క్రీన్లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చి డిస్ప్లే అవుతుంది. సో అట్ ద సేమ్ టైమ్ మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చున్నామో ఆ మొబైల్ నెంబర్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయింది, పర్సన్ ఇన్ డేంజర్ అని వచ్చింది. అలాగే ఆ లొకేషన్, ఆ గూగుల్ మ్యాప్ యొక్క లొకేషన్, ఇందా మనం అనుకున్నట్టుగా జీపీఎస్ మాడ్యూల్కి సంబంధించిన లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ వచ్చింది. ఎప్పుడైతే మనం ఈ లొకేషన్ ప్రెస్ చేస్తామో అప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా ఆ పర్సన్ ఎక్కడున్నారు ఏంటి అనేది మనకి ఐడెంటిఫై అవుద్ది. సో ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఇప్పుడు నేను చూపించిన మొబైల్ నెంబర్ అయితే దీనికి ఫీడ్ ఇచ్చున్నాం కాబట్టి ఆ నెంబర్కి ఇది ఫార్వర్డ్ అయింది. సో మనం ఇక్కడ మల్టిపుల్ నెంబర్స్ పెట్టుకోవచ్చు, లైక్ పోలీస్ స్టేషన్ అండ్ నియర్ లొకేషన్స్కి మనకి కంట్రోల్ రూమ్ నెంబర్స్ అండ్ అలాగే మన రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ఫోన్ నెంబర్స్ అయినా ఫీడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ సార్ 9494769394, అలాగే 7770213824.